గీడదుడి ఏమంటుంది, మేధావులు మాట్లాడడం బంద్ చేసిరు దేశంలో మన హక్కులను కోల్పోతున్నాం మేధావులు మాట్లాడన్నట, మీరు మీరేమో దందాలు చేయిరి మీరేమో మాట్లాడతాం మేధావులంతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, తెలంగాణ తరహా ఉద్యమం దేశమంతట రావాలి, సిబిఐ ఈడి దాడులకు భయపడం, తెలంగాణ ఆడపిల్లల కళ్ళకెళ్ళి నీళ్లు రావు నిప్పులు వస్తాయి, ఫోర్త్ ఎస్టేట్ ప్రైవేట్ ఎస్టేట్ గా మారిందని విమర్శ. అమ్మా సాయి సంసారి లచ్చి దొంగ మాటలు అంటారు వీటిని తెలంగాణ భాషలో. మేధావులు మాట్లాడడం బంద్ చేసిరట, ఇప్పుడు ఈ మేధావి తల్లి గుర్తించింది, మేధావా మేతావివా మేతావి, నువ్వు అడుగుతావా తల్లి, అడ్డంగా దొరికిపోయిన లిక్కర్ దందాలో లిక్కర్ స్కామ్ లో అడ్డంగా నిలుగున దొరికిపోయినటువంటి నువ్వు మేధావులు మాట్లాడన్నట, మేధావులు మాట్లాడడం బంద్ చేసిరు, మాట్లాడేటోళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసింది మీ అయ్యా నువ్వు మీ అన్న, మేధావులు మాట్లాడన్నట, ఈమె కాపతి వచ్చినప్పుడల్లా మేధావులు బయటికి రావాలి అంగిలు చింపుకోవాలన్నట్టు, ఈమె లిక్కర్ స్కామ్ లో దొరికింది కాబట్టి మొత్తం తెలంగాణ ఉద్యమాన్నంత దేశవ్యాప్తం చేయాలని చెప్తా ఉంది. ఇంకెంతమంది మరి రాజపెట్టరు ఈడ పని, ఒక తెలంగాణ కోసమే 10 జిల్లాల తెలంగాణ కోసం 1200 మందిని తిన్నారు, మరి ఇప్పుడు భారతదేశం అంటే 29 రాష్ట్రాల కోసం ఎంతమంది ఆత్మ బలిదానం కావాలో లెక్క రాసి పంపలు చెప్తే చచ్చిపోతారు. ఈయన బీఆర్ఎస్ పెడితే దానికి తల్లి జాగృతి, ఇప్పుడు జాగృతి అట భారత జాగృతి అట, తెలంగాణ జాగృతి భారత జాగృతి అట, ఏమిది ఏవల్ని జాగృతం చేసినావా అమ్మ, సిబిఐలను జాగృత పరిచినవు, ఈడీ వాళ్ళని జాగృత పరిచినవు, మా సర్కార్ భూములు జాగృత పరిచినవు, మా ఇండ్లు దవాఖాన్లు అన్ని మంచిగా గట్టిగా సంపాదించినవు, నీ జాగృతం అంతా గదాని గురించేనే. మొన్న దిశాపత్రికలో రాయలే ఈ జాగృతి సంస్థ నిధుల సంగతి ఏందని, ఈ జాగృతికి ఈమె డైరెక్టరు, వీళ్ళ భర్త డైరెక్టరు, వీళ్ళిద్దరే. ఈ జాగృతి పేరు చెప్పి ఎన్నో వస్తువులకు పాల్పడ్డది కల్వకుంట్ల కవిత, పాల్పడి ఇప్పుడు దేశమంతా ఈమె దగ్గర నేర్చుకోవాలి. ఇక పలకా బల్పం పట్టుకొని ముంగడ కూర్చుంటే మేధావులు ఎట మాట్లాడాలి ఏం కథ అనేది మీరు చెప్తే మేము నేర్చుకొని మాట్లాడతాం తెలంగాణ మేధావులు. ఇట్లుంటది ఇలా కథ, దేశంలో మన హక్కులను కోల్పోతున్నామట, ఈ రాష్ట్రంలో హక్కులు పరిడవిల్తున్నాయి, మన తాన హక్కులు మాట్లాడటానికి హక్కు లేదు, పాదయాత్రలు చేయాలన్నా ఇంకో యాత్ర చేయాలన్నా హైకోర్టు ద్వారా పర్మిషన్ రావాల్సిందే తప్ప ఇంకా ఎవరికన్నా పర్మిషన్లు వస్తాయా, ఎక్కడ రావు. ఇక ఇటువంటి వాళ్ళు ఇక 100 గొడ్లను తిన్న రాబందు అట ఇగో ఇట్లా చూస్తా ఉందట, అయ్యో పాపం పాపం బొక్కలన్నీ ఆ గొడ్లే అయినా అంటుందట. దేశంలో మానవ హక్కులను కోల్పోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేధావులు మాట్లాడడం బంద్ చేశారని మనం కోల్పోతున్న హక్కులేంటో కూడా మనకు తెలియడం లేదని పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్ర హక్కుల కోసం ఎలా పోరాడామో ఇప్పుడు అలాగే పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తరహా ఉద్యమం దేశమంతటా రావాలన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే సిబిఐ ఈడీ వంటి ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారని, మరి ఇప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను బయట పెడితే మీరేం సపోర్ట్ కొడుతున్నారు, మీరు చేసేది అదే కదా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆ దాడులకు భయపడబోమని చెప్పారు. తెలంగాణ ఆడపిల్లల కన్న నుంచి నీళ్లు రావని కోటర సీసాలు తెచ్చినావు కదా, మా బిడ్డల ఆడబిడ్డల నుంచి ఎట్లయినా నీళ్లు వస్తలేవు, నిప్పులే కక్కుతున్నారు కానీ నీ కన్నలకి మాత్రం ఈ లిక్కర్ స్కామ్ ఎట్లెళ్ళింది తల్లి, లిక్కర్ డ్రాప్స్ వెళ్ళి నీ కన్నలకేని, ఆడపిల్లల కన్నల నుంచి నీళ్లు రావని నిప్పులు వస్తాయన్నారట. ఈ మొత్తం సమస్త మానవాళికి మహిళా లోకానికి ఈమె ప్రతినిధి అయినట్టు, ఈమెకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే అందరు గుంటుతున్నట్టు, ఈమె కాలుకు ఇబ్బంది అయితే మొత్తం సమాజం అంతా ఇబ్బంది పడుతున్నట్టు ఆదర్శమూర్తి ఆదర్శమూర్తి. ఏం నేర్చుకోమంటావు తల్లి కల్వకుంట్ల కవిత గారు మిమ్మల్ని చూసి మా పిల్లల్ని, కల్వకుంట్ల కవిత గారు జాగృతి సంస్థ నిర్వహించను, అమెరికా నుంచి రిటర్న్ వచ్చాను, వచ్చి రాజకీయాల్లో జొరబడిను, జొరబడి ఇక్కడ జాగృతి అనే సంస్థను పెట్టాను, ఈ సంస్థ ద్వారా మంచిగానే కూడబెట్టాను, ఆ తర్వాత ఎంపీ అయ్యాను, ఎంపీ తర్వాత ఓడిపోయాను, ఓడిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యాను, ఆ తర్వాత లిక్కర్ స్కామ్లు భూదందాలు ఇసుక దోపిడీలు ఇవన్నీ నిర్వహించాను, ఈమె పుణ్యాత్మురాలు, ఈమె మంచి మనిషి అని చదవమంటావా, ఏం చదవమంటావు, ఏమైనా చరిత్ర ఉందా, మీ నాయన చరిత్ర ఏంది, మీ చరిత్ర ఏంది, అక్రమ మార్గంలో బుక్కులలో ఎక్కించుకున్నారు మీ చరిత్ర తప్ప ఎక్కడ మీ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకోవాల్సిన చరిత్ర అమరవీరుల చరిత్రను మాట్లాడుకోవాలి, ఇక్కడ భూమి బిడ్డల చరిత్ర మాట్లాడుకోవాలి. తెలంగాణ గడ్డనే కాదు మీది, మీరు పరాయి రాష్ట్రం వాళ్ళు, పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణను కాపాడతారా, అంటే ఇట్లా కూడా బతకొచ్చు అని చెప్తున్నారు, ఎన్ని రకాలుగా బతకొచ్చు. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు
promote your business and boost your sales 100% at very low cost. SendShortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.